ఈరోజు అర్బన్ నియోజకవర్గంలో ప్రభాకర్ చదువులు ఆదేశాల మేరకు ఈరోజు నలభై వార్డులో ఇదేమి కర్మ నలభై ఐదో డివిజన్లో ఈరోజు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనేవి ప్రోగ్రాం మీద ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మా కార్యకర్తలు కూడా టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు మాజీ సర్పంచులు మాజీ కార్పొరేటర్లు మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది మనకు ఇదేమి కర్మ అని ఈ రాష్ట్రానికి అనే విధంగా ఈరోజు నిత్యవసరకులన్నీ రేట్లు పెరిగి ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు అదేవిధంగా కరెంటు బిల్లులు అయితేనేమి నిత్యవసరకులు అయితేనేమి ఆయిల్ ఆయిల్ అయితేనేమి కరెంటు బిల్లులు చెత్త ఇలాంటి బిల్లులన్నీ కూడా మన నెత్తినేసి ప్రజలకు ఇబ్బందికరంగా తయారవుతుంది ఇతను గద్ద ఎక్కినాడు ఎక్కినప్పటి నుంచి కూడా ప్రజల కష్టాల్లో కొట్టుమిట్టారు లేబర్ కూడా పనులు లేక చాలా ఇబ్బంది గురవుతున్నారు కాబట్టి ఈ సైకో ఎప్పుడు పోతాడో ఎప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఆతృతితో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ రా ఈ మరీ కొత్తగా ప్రోగ్రామ్ అయ్యా రా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నవరత్నాలు చేసినప్పుడు ఇళ్ళకి స్టిక్కర్లు ఎందుకు కనిపిస్తున్నారు మీకు నమ్మకం లేనప్పుడే కదా ఈ స్టిక్కర్లు కనిపించేది మీ స్టిక్కర్లు కనిపించిన వెంటనే వెను వెంటనే సెకండ్లో స్టిక్కర్లు పికేస్తున్నారు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిత్య సరుకులు కరెంటు బిల్లులు చెత్త పిల్లలన్నీ తగ్గించాలని ప్రజలు మొరపెట్టుకుంటారు కాబట్టి మీకు జరగబోయే రోజుల్లో కూడా గుణపాఠం చెప్పే ప్రజలు రెడీగా ఉన్నారు ఇప్పుడైనా కనిపిపోయి సరుకులన్నీ రేటు తగ్గించాలని ప్రజలు వాపోతున్నారు కాబట్టి మీరు ఇలాంటి కల్లుపల్లి వ్యవహారాలు చేసి స్టిక్కర్లు కనిపించి ప్రజల మబ్బు పెట్టి ఓట్లు వేపించుకోవాలంటే ప్రజలు కూడా కనిమేలుకున్నారు కాబట్టి జరగే రోజుల్లో కూడా మీకు గుణపాఠం చెప్పేసి రవికున్నారని ప్రజలు నేను మనవి చేస్తున్నా లోకేష్ బాబు పాదయాత్ర ఏ విధంగా జరిగింది ఈ ప్రభావం వచ్చే ఎన్నికల వరకు ఉంటుందని నారా లోకేష్ గారి పాదయాత్రలో ప్రజలు బ్రహ్మరథమృతం ఎందుకు పడుతున్నారంటే వాళ్ళలో ఉన్న కసిని బయట పెడుతున్నారు స్వచ్ఛందంగా వాళ్ళు డబ్బులిచ్చి వైఎస్ఆర్ పోగ్రానికి డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటే వెంటనే సెకండ్ల పైన బయటకు పోయే ప పరిస్థితులు కూడా చూసాం నారా లోకేష్ పాదయాత్రకు స్వచ్ఛందంగా జనాలు మహిళలైతేనేమి యువకులైతేనేమి వృద్ధులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం బట్టి ఎప్పుడప్పుడై తెలుగుదేశం వస్తుందని ఎదురు చూస్తున్న సందర్భాలు ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నారు కాబట్టి ఈ నారా లోకేష్ పాదయాత్ర కూడా ప్రజలకు అందరికీ కూడా తెలియని విషయాలు కూడా కొన్ని మన యువనాయకుడు తెలియజేస్తూ అందరికీ మంచి బలం చేకూరేదట్టుగా ప్రజలకు ధైర్యం వచ్చేటట్టుగా కూడా ఈ నారా లోకేష్ పాదయాత్ర అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి జరగబే రోజుల్లో వీళ్ళకి వైఎస్ఆర్ పార్టీ గుణపాఠం చెప్పే ఈ రోజులు దగ్గరలో పడుతున్నాయి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిన ప్రతిసారి ఫేక్ న్యూస్ వదలడము ఏదో చేయడము చేస్తున్నారు దీన్ని ఏ విధంగా తిప్పికొడతారు మీరు ఆయన చేసిన మోసాలు ఒకసారి ఒక్క శాంతి అని చెప్పేసి ఉద్దేశంతో ఒక్కసారని అని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినాడు గద్దెనెక్కిన తర్వాత ఏదో రాజశేఖర రెడ్డి కుమారుడు కదా ఏదో పనులు చేస్తాడు ఉద్దేశంతో ఓట్లేశారు అదేవిధంగా అతను ఎలక్షన్ ఇప్పుడు ఏదో ఒకటి ప్రజలకు వాళ్ళ గారైతేనేమో అతన్ని హత్య చేసి కూడా ఏదో గుండిపోటని చెప్పి ప్రజలకి అది కూడా ఒక కారణంగా అతను మలుచుకొని ఆ కోడికత్తి కేసు అయితేనేవి ఇలాంటి కేసులన్నీ కూడా ప్రజల ముందర పెట్టి అతను మోసపూరిత రకంగా జనాలు లేకొచ్చి ఓట్లు వేయించుకొని గిద్దనెక్కాడు ఇప్పుడు ఆయన మా ఆయన చేసే వ్యవహారాలన్నీ కూడా ప్రజలు కూడా అన్నీ గమనించారు ఆయనకు గుణపాఠం చెప్పే రోజులు కూడా అతి దగ్గరలో ఉన్నాయి